సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వాసులు ఎలక్షన్ టూర్ కు పోటెత్తారు. ఓటు వేయడానికి మరికొన్ని గంటలే సమయం ఉండడంతో విద్య ఉద్యోగాల రీత్యా హైదరాబాద్ లో ఉంటున్న ఆంధ్రులు పెద్ద ఎత్తున సొంతూర్లకు పయనం కట్టారు. దీంతో బస్ స్టేషన్లు రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతూ బస్సులు రైళ్లు రద్దీగా మారాయి. ఓటు వేయడానికి ఏపీ ప్రజలు పెద్ద ఎత్తున సొంతూరు తరలి వెళ్తుండటంతో ఒక్కసారిగా బస్సు టికెట్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల టికెట్లు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రైవేటు బస్సు యాజమాన్యాలు ధరలను 2-3 రెట్లు పెంచి టికెట్లను అమ్ముతున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతో పెద్ద ఎత్తున ఏపీ ప్రజలు రైల్వే స్టేషన్లకు పోటెత్తుతున్నారు. దీంతో ప్రధాన స్టేషన్ లైన్ సికింద్రాబాద్, కాచిగూడ, లింగంపల్లి స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా మారుతున్నాయి. రిజర్వేషన్లు చేసుకున్న వారికి ఏ ఇబ్బంది లేకపోయినా రిజర్వేషన్లు లేని వారు సైతం పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్లకు తరలి వస్తున్నారు. దీంతో వీరంతా జనరల్లోనే వెళ్లాల్సిన పరిస్థితి ఉండడంతో గోదావరి, విశాఖ, శాతవాహన ఎక్స్ప్రెస్లు టికెట్స్ పోయి గమ్యస్థానాలకు బయలుదేరాయి. అయితే మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న మచిలీపట్నం, సింహపురి, గౌతమి, నర్సాపూర్ ఎక్స్ప్రెస్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయే అవకాశముంది. మరోవైపు సొంత వాహనాల్లో బయలుదేరే వాళ్లు పెద్ద ఎత్తున హైదరాబాద్, విజయవాడ రూటుపైకి చేరుతుండటంతో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. టోల్గేట్ల వద్ద క్యూలో వాహనాలు పెరుగుతూ ఉండడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇంకోవైపు తెలంగాణ ప్రజల్లో కూడా ఎన్నికల సందడి మొదలైంది. మొదటి దశలోనే తెలంగాణ లోక్సభ ఎన్నికలు జరుగుతూ ఉండడంతో తెలంగాణీయులు సైతం సొంత పల్లెలకు, పట్టణాలకు మరలుతున్నారు. దీంతో జూబ్లీ బస్ స్టేషన్, మహాత్మాగాంధీ బస్ స్టేషన్లు రద్దీగా మారాయి. ఆంధ్రవాసులకు తోడు తెలంగాణ ప్రజలు సైతం రైల్వే స్టేషన్లకు తరలుతూ ఉండడంతో రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి.